సో డియర్ స్టూడెంట్స్, మనకు మార్చిలో జరిగే 2024 మార్చిలో జరిగేటువంటి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కు సంబంధించి ఫిజికల్ సైన్స్లో మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి డయాగ్రామ్స్ టార్గెట్ 50-50 కోసం. సో 1 మార్క్ క్వశ్చన్స్ మనం గమనిస్తే నేను కొన్ని స్టార్ గుర్తులు కూడా వేశాను, మీరు అవి ఎక్కువ ఫోకస్ చేయాలని అర్థం. సో ఎస్ఆర్బిటాల్, షేప్ ఆఫ్ ఎస్ఆర్బిటాల్, సింబల్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, సింబల్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. సో సింబల్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ను మీరు గమనిస్తే ఈ విధంగా ఉంటుంది, ఇట్ ఈస్ అ సింబల్ ఫర్ కాన్వెక్స్ లెన్స్, ఇట్ ఈస్ అ సింబల్ ఫర్ కాన్కేవ్ లెన్స్. ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్. సో ఈ రెండు సింబల్స్ కూడా అప్పుడప్పుడు 1 మార్క్ అడుగుతూ ఉంటాడు. కాన్వెక్స్ అన్నా, బై కాన్వెక్స్ అన్నా, డబల్ కాన్వెక్స్ అన్నా ఇదే అవుతుంది సింబల్. కాన్వెక్స్, బై కాన్వెక్స్ ఆర్ డబల్ కాన్వెక్స్, కాన్కేవ్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్ ఆర్ డబల్ కాన్కేవ్ లెన్స్ అంటే ఈ సింబల్ను మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. మనం రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఈ సింబల్స్ను యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా డయాగ్రామ్స్ ఆఫ్ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ అంటే అది 4 మార్క్స్కి వస్తూ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ వాటితో పాటు మీరు నేర్చుకుంటారు. తర్వాత ఏ ఈథేన్ మాలిక్యూల్ ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్, ఇది లాస్ట్ కార్బనెంట్స్ కాంపౌండ్స్లో టెక్స్చువల్ క్వశ్చన్ వస్తుంది, మీకు లాస్ట్ యూనిట్లో కనిపిస్తుంది. సో డ్రా ద ఎలక్ట్రానిక్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ ఈథేన్ మాలిక్యూల్ C2H6 అని వస్తుంది. సో మీరు ఇది కూడా 1 మార్క్కి అడుగుతూ ఉంటాడు. తర్వాత మిసెల్లీ మాలిక్యూల్ డయాగ్రామ్, ఇది కూడా ఎక్కువ అడుగుతుంటాడు 1 మార్క్కు. సో కార్బనెట్స్ కాంపౌండ్స్ 6th, 7th అలాగే 8th సోప్ మాలిక్యూల్. సో 6th, 7th, 8th ఈ మూడు దేంట్లో ఉన్నాయంటే కార్బనెట్స్ కాంపౌండ్స్, కార్బనెట్స్ కాంపౌండ్స్ మనకు ఆ లెసన్లో వస్తాయి ఇవి. సో దీంట్లో మీరు స్టార్ మార్క్ దీనికి వేసాను, దీనికి వేసాను, ఇవి రెండు బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 2 మార్క్స్కి వస్తే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్, ప్లెయిన్ సర్ఫేసెస్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లెయిన్ సర్ఫేసెస్లో ఈ విధంగా ఇన్కంప్లీట్గా ఇచ్చి ఈ భాగాన్ని పూర్తి చేయమంటాడు, ఈ భాగాన్ని పూర్తి చేయమంటాడు. ఇది ఇంటర్ఫేసు, ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. అంటే ఇది ఇన్సిడెంట్ రే, ఈ ఇన్సిడెంట్ రే వచ్చేసి రేరర్లో నుంచి డెన్సర్లోకి వస్తూ ఉంది. రేరర్లో నుంచి డెన్సర్లోకి వచ్చినప్పుడు ఈ విధంగా ఇలా బెండ్ అవుతుంది అప్పుడు. సో మనకు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇది డెన్సర్ మీడియం, పైనేమో డెన్సర్ మీడియం, కిందేమో రేరర్ మీడియం. లైట్ రే ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే డెన్సర్లో నుంచి రేరర్లోకి వస్తుంది, అప్పుడు ఇలా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వీటిని కంప్లీట్ చేసే డయాగ్రాము రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మోడల్లో ఎక్కువ ప్రీవియస్ ఎగ్జామ్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్, ఇది ఏ చాప్టర్లో వస్తుంది అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో వస్తుంది. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఉంది. సో మనకు అక్కడ మీరు చూసుకోవాలి. తర్వాత హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ ఇంతవరకు అయితే అడగలేదు. సో స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ ఇంతవరకు అడగలేదు, అడగవచ్చు కూడా. నెక్స్ట్ ఓమ్స్ లా సర్క్యూట్ డయాగ్రామ్, ఓమ్స్ లా సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి మనకు ఓమ్స్ లా వెరిఫికేషన్ ఉంది, ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్, దాంట్లో మనం గమనిస్తే సో దాన్ని మనము సర్క్యూట్ డయాగ్రామ్ క్వశ్చన్ ఆన్సర్తో పాటు నేర్చుకుంటాం కాబట్టి ఓన్లీ డయాగ్రామ్ అయినా రావచ్చు. సో ఓమ్స్ లా సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో వస్తుంది. అది మీరు ఆల్రెడీగా 8 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంట్ టు వెరిఫై ఓమ్స్ లా అనే క్వశ్చన్లో వస్తుంది. ఓన్లీ ఆ డయాగ్రామ్ అయినా అడగొచ్చు. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఈ మాలిక్యూల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. షేప్ ఆఫ్ BeCl2 మాలిక్యూల్ బెరీలియం క్లోరైడ్, షేప్ ఆఫ్ మీథేన్ మాలిక్యూల్ CH4, షేప్ ఆఫ్ BF3 మాలిక్యూల్, ప్రతి మాలిక్యూల్ షేప్ చాలా ఇంపార్టెంట్, మీరు ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. షేప్ ఆఫ్ అమ్మోనియా మాలిక్యూల్ NH3, షేప్ ఆఫ్ H2O మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4 మార్క్స్ డయాగ్రామ్స్ ఏమేమి రాయొచ్చు. సో మనము యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్లో డ్రా ద డయాగ్రామ్
షోయింగ్ దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. యాసిడ్ బదులు సింపుల్గా బేస్ అని ఇవ్వచ్చు. డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ దట్ బేస్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటంటే, డయాగ్రామ్లో యాసిడ్ అన్నప్పుడు మనము HCLను గుర్తిస్తాం ఆ వెసల్లో, బేస్ అన్నప్పుడు సింపుల్గా సేమ్ డయాగ్రామే NaOH రాస్తాం, ఇక్కడ HCL రాస్తాం, ఇక్కడ NaOH రాస్తాం డయాగ్రామ్లో అనమాట. సో రెండు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసి అడుగుతూ ఉంటాడు బేస్ అని, జాగ్రత్త. నెక్స్ట్ డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ అ రియాక్షన్ ఆఫ్ జింక్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ప్రిపేర్ H2 గ్యాస్. యాక్టివిటీ, ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్ ఇది. సో ప్రిపరేషన్ ఆఫ్ H2 గ్యాస్ బై ద రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయినా అడగొచ్చు. సో ఇది కూడా బాగా ప్రిపేర్ కండి. నెక్స్ట్ డ్రా ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్. మీరు ఇక్కడ స్టార్ మార్క్స్ వేసాను, ఈ రెండు క్వశ్చన్లు కూడా స్టార్ మార్క్ వేసాను, బాగా చూసుకోవాలి. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో, ఇవి టెక్స్చువల్ క్వశ్చన్, మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డ్రా ద రే డయాగ్రామ్స్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ అండ్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ C2, ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ F2 అండ్ ఆప్టిక్ సెంటర్ P. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి రెండు. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్, 3 స్టార్స్ వేశాను. అలాగే ఇది కూడా చాలా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవి రెండు యాసిడ్స్ బేస్, ఈ మూడు యాసిడ్ బేసెస్ సాల్ట్స్ లోటివి. తర్వాత ఇది, ఇవి రెండు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఇవి కూడా గతంలో ఎగ్జామ్కి అడిగాడు ఇది కూడా. సో ఇవి ఎక్కువ సార్లు అడిగాడు లాస్ట్లో రాసినటువంటి. డ్రా ద డయాగ్రామ్స్, సో డ్రా ద డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ నేచర్ అండ్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్. ఒకటి ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2 అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ F2 అండ్ ఆప్టిక్ సెంటర్ P అని చెప్పొచ్చు. నెక్స్ట్ కెమికల్ బాండ్లో మనకు క్వశ్చన్ ఆన్సర్స్లో ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ ద డబుల్ బాండ్ ఇన్ ఆక్సిజన్ మాలిక్యూల్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ట్రిపుల్ బాండ్ ఇన్ N2 నైట్రోజన్ మాలిక్యూల్. ఈ డయాగ్రామ్స్తో పాటు క్వశ్చన్ ఆన్సర్స్తో పాటు డయాగ్రామ్ కూడా నేర్చుకోవాలి. ఎప్పుడన్నా కానీ ఇవి ఓన్లీ డయాగ్రామ్స్ అయినా అడగొచ్చు. సో డ్రా ద ఫార్మేషన్ ఆఫ్ డబుల్ బాండ్, డబుల్ బాండ్ డయాగ్రామ్ ఇన్ సో O2 మాలిక్యూల్, అలాగే ట్రిపుల్ బాండ్ ఇన్ ట్రిపుల్ బాండ్ డయాగ్రామ్ ఇన్ N2 మాలిక్యూల్. క్వశ్చన్ ఆన్సర్స్తో పాటు ఎక్కువ వస్తూ ఉంటాయి, రేర్ కేసెస్ మనకి ఎప్పుడన్నా మనకు అడగవచ్చు అనమాట. నెక్స్ట్ హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో డయాగ్రామ్ ఆఫ్ మయోఫియా అండ్ ఇట్స్ కరెక్షన్, డయాగ్రామ్ ఆఫ్ హైపర్మెట్రోఫియా అండ్ ఇట్స్ కరెక్షన్. ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్. ఎప్పుడైనా డయాగ్రామ్స్ మాత్రం కూడా అడగవచ్చు. మన క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవడంతో పాటు డయాగ్రామ్స్ కూడా నేర్చుకోవాలి, కాబట్టి అందుకే రాశాను ఇవి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ షేప్స్ ఆఫ్ P ఆర్బిటాల్స్, PX, PY, PZ, అలాగే షేప్స్ ఆఫ్ D ఆర్బిటాల్స్, DXY, 5 D ఆర్బిటాల్స్, 3 P ఆర్బిటాల్. 3 P ఆర్బిటాల్స్ అంటే PX, PY, PZ, అలాగే 5 D ఆర్బిటాల్స్ DXY, DYZ, DZX, DX²-Y² DZ² వీటన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ మైలార్ చార్ట్ కూడా అడగొచ్చు, ఎక్కువ అడుగుతుంటారు. మైలార్ చార్ట్ అయినా లేదా డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ ద ఫిల్లింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అడగవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ మోటార్. సో ఎలక్ట్రోమాగ్నటిజం చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ ఈ మూడు డయాగ్రామ్స్, ఎలక్ట్రిక్ మోటార్, ఏసి జనరేటర్, డిసి జనరేటర్. ఎలక్ట్రిక్ మోటార్ను ఇంకొక విధంగా ఎలా అడగవచ్చు అంటే, నేమ్ ద డివైస్ విచ్ క్యాన్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అండ్ డ్రా ఇట్ నీట్లీ అడుగుతాడు. నేమ్ ద డివైస్ విచ్ క్యాన్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అండ్ డ్రా ఇట్ షోయింగ్ లేబుల్స్ అంటాడు. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ అని ఏమి అడగలే. సో మనకు తెలుసు ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చే డివైస్ పేరేంటి అని క్వశ్చన్ అడిగాడు, 1 మార్క్, అంటే ఎలక్ట్రిక్ మోటార్. తర్వాత డ్రా ఇట్ నీట్లీ అంటే ఎలక్ట్రిక్ మోటార్ యొక్క డయాగ్రామ్ను మనము డ్రా చేయాలి. నెక్స్ట్ ఏసి జనరేటర్ కూడా అలాగే అడగవచ్చు, నేమ్ ద డివైస్ విచ్ కెన్ కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ డ్రా ఇట్ నీట్లీ అంటారు. సో ఈ జనరేటర్, ఏసీ జనరేటర్ అంటే మనకు జనరేటర్ అంటే జనరల్గా మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది, కాబట్టి ఇలా ఇండైరెక్ట్గా అడగవచ్చు. ఈ మూడు డయాగ్రామ్స్ బాగా చూసుకోండి. లడ్డు లాంటి క్వశ్చన్ దేంట్లో ఉంటుంది అంటే, రివర్బరేటరీ ఫర్నెస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా చూసుకోవాలి.
సో క్వశ్చన్ ఆన్సర్స్ తో పాటు ఫ్లోత్ ఫ్లోటేషన్ డయాగ్రామ్ కూడా అడగొచ్చు, ఫ్లోత్ ఫ్లోటేషన్ అడగొచ్చు. ఓన్లీ డయాగ్రామ్ అయితే రివర్బరేటరీ ఫర్నెస్, బ్లాస్ట్ ఫర్నెస్ అయితే అవసరం లేదు. రివర్బరేటరీ ఫర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా చూసుకోండి. తర్వాత వీడియోలో మనము టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని టెక్స్చువల్ క్వశ్చన్ కాకోకుండా జనరల్గా కొన్ని ఇన్ఫర్మేషన్ స్కిల్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయి అనేది తర్వాత క్లాస్లో మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటిని నేను చెప్పో నెక్స్ట్ క్లాస్లో చెప్పబోయేటువంటి ఆ కొన్ని క్వశ్చన్ ఆన్సర్సు, ఇప్పుడు చెప్పినటువంటి డయాగ్రామ్స్, ఇంతకుముందు మనము ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్, 1 మార్క్, 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇవన్నీ మీకు ప్లేలిస్ట్ మనము ఛానల్లోకి వెళ్ళేసి ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఏంటి అంటే 10th పబ్లిక్ ఎగ్జామ్స్, 10th పబ్లిక్ ఎగ్జామ్స్ 2024 అని ఉంటుంది. ఈ ప్లేలిస్ట్ నేమ్ ఉంటుంది. దీంట్లో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన అన్ని టాపిక్స్ ఉంటాయి. సో వేరియస్ సీనియర్ టీచర్స్, నా సబ్జెక్ట్ అంటే ఫిజికల్ సైన్స్ కాబట్టి నేను ఫిజికల్ సైన్స్ చెప్పగలుగుతున్నాను బాగా ఇంపార్టెన్స్ ఇవన్నీ. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కూడా సీనియర్ టీచర్స్ చేత ప్రిపేర్ చేయించబడి అప్లోడ్ చేయబడ్డాయి. సో వాటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కంటెంట్ కావచ్చు, అలాగే మ్యాథమెటిక్స్ కావచ్చు, అలాగే బయాలజీ కావచ్చు, ఇలాంటివన్నీ సో మీకు ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు అన్నీ చూసుకోవచ్చు, అలాగే బాగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు. దట్స్ ఆల్ ద బెస్ట్.